అయితే ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ అంటే ఒకవేళ ఆయన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారుతుంది అనేది ఒక ప్రకటన ఒక ఒక చర్చ జరుగుతూ ఉంది లేదు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యానిష్ అయిపోయి టీఆర్ఎస్ పార్టీ ఉండదు ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంటుంది అనేది ఒక చర్చ జరుగుతుంది ఇక దీంట్లో ఏది ఫైనల్ అవుతుందో ఏ విధంగా ఉంటుందో అనేది కొన్ని రోజులైతే తెలుస్తుంది పంతొమ్మిదవ పంతొమ్మిదవ తారీఖు వాళ్ళ రాష్ట్ర కమిటీలో దీనికి సంబంధించిన ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది అయితే ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి అనే చర్చ కూడా ఇప్పటి నుంచే మొదలయ్యింది కేసీఆర్ తీసుకునే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిర్ణయంలో కేసీఆర్తో పాటు కేసీఆర్ దానికి జాతీయ అధ్యక్షుడిగా ఉంటారు ఆయనతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఇద్దరు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలు జాతీయ రాజకీయాలపై ఎక్కువగా పట్టున్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఆయనతోనే ఉంటారు ఆయన కోర్ కమిటీలో ఈ ఐదుగురు సభ్యులు కేసీఆర్ ఒకరు ఈ ఆరుగురు సభ్యులు ఉంటారు అనేది ఒక చర్చగా నడుస్తుంది ఇక ఎంపీల విషయంకొస్తే ఎవరు ఉండే అవకాశం ఉంటుంది అనేది ఒక చర్చ రాజ్యసభలో ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఆ పార్టీకి సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి కేశవరావు దీంట్లో ఒక సభ్యుడిగా ఉండే అవకాశం ఉందని మనం భావించవచ్చు ఎందుకంటే నేషనల్ వైడ్గా ఆయన కొద్దిగా ఎక్స్పోజర్ ఉంది దాంతోపాటు కేసీఆర్కి అంటే చాలా రోజుల నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆ స్కోప్ ఉండే అవకాశం ఉంది ఇక దాంతోపాటు ఎప్పటికీ ఆయన వెంటనే ఉండేటువంటి రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఈ రెండో వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఎందుకంటే గతంలో కూడా ఆయన ఢిల్లీకి తీసుకువెళ్లే పర్పస్ కేసీఆర్ ఆయనని ఎందుకు ఢిల్లీకి తీసుకుపోతున్నామో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు సో ఇద్దరు ఉండే అవకాశం ఉంది ఇక ము ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ కాకపోతే దేశ రాజకీయాలపై ఒక పొట్ పట్టున్నటువంటి ఎమ్మెల్యేలను తనతో ఉంచుకుంటా అనేది కేసీఆర్ చెప్తున్నటువంటి విషయం ఇక దాంతోపాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించి బాధ్యులుగా పలానా వ్యక్తి పలానా వ్యక్తి ఉంటారనే ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది కేసీఆర్ ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉంటారు తెలంగాణ అధ్యక్షుడిగా కేటీఆర్ని నియమిస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది కేటీఆర్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారు అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ తెలంగాణ అధ్యక్షుడిగా ఉంటే ఈనే టీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండదు ఇది ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది దీనికి సంబంధించి మరి కేసీఆర్ ముందస్తుగానే ఆలోచించాడా ఇట్లాంటి ఇష్యూస్ ఎరేజ్ అవుతాయని ఆలోచించాడా లేదంటే ఇప్పుడైతే ఒక పార్టీకి సంబంధించిన అనౌన్స్మెంట్ చేద్దాం ముందరి సంగతి ముందర చూసుకుందాం అనుకున్నాడా మనం చెప్పలేము కానీ ఇట్లాంటి అనేక కాన్ఫ్లిక్ట్స్ ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒకవేళ ఈయన బీఆర్ఎస్కి సంబంధించిన అధ్యక్ష తెలంగాణ అధ్యక్షుడిగా ఉండి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉండలేడు అప్పుడు పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఒక స్ప్లిట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది మరి ఒకవేళ నిజంగానే ఎట్లాంటి పరిస్థితి ఉంటే ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇట్లాంటి చీలికకు ఆస్కారం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉండేది ఇప్పుడు హరీష్ రావు కూడా ఈ పాత్రను పోషించే అవకాశం ఉంది ఎందుకంటే సహజంగానే రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఏ రాజకీయ నాయకుడు ఏ లైన్ తీసుకుంటాడో చెప్పలేం కాబట్టి ఒకవేళ ఈయన బీఆర్ఎస్ నాయకుడు అయితే హరీష్ రావు నాయకత్వంలో ఒక తిరుగుబాటు ఏర్పడితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఎట్లా ఉంటాడు అనే చర్చ ఏమైనా లేవనెత్తగలిగితే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండే అవకాశం ఉంది మరి ఇట్లాంటి ప్రాబ్లమ్ని కేసీఆర్ ఏ విధంగా సొల్యూట్ చేస్తాడు అనేది చూడాల్సిన అంశం ఇక దాంతోపాటు ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో ఎంపీ అయినా ఎక్స్ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీకి సంబంధించిన వ్యక్తి ఈయన ఈయన కూడా ఏపీకి సంబంధించి బాధ్యునిగా కనీసం ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కాకుండా కన్వీనర్గానో ఆ కమిటీలో కీలక సభ్యుడిగానో ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఒక రెండు మూడు రోజుల నుంచి ప్రధానంగా చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి ఉండవెల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ను కలిశారు దాదాపు ఒక నాలుగు గంటల పాటు వీళ్ళు కలిసి జాతీయ రాజకీయాలపై దేశ రాజకీయాలపై దేశంలోని బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ఇట్లా వివిధ పార్టీలకు సంబంధించిన అంశాలని వీళ్ళు చర్చించుకున్నారు ఈ చర్చలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చర్చ ఏది రాలేదు కానీ దేశ రాజకీయాలకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుకున్నామని ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పారు దేశ రాజకీయాలు మార్చడానికే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఫామ్ చేస్తున్నారు దేశ రాజకీయాల గురించి మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేము ఏమో మాట్లాడుకోలేదని ఆయన చెప్తున్నాడు కానీ దేశ రాజకీయాలకు సంబంధించిన విషయం మాట్లాడుకున్నారు అంటే ఇండైరెక్ట్లీ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడమే అయితే ఈయనను ఏపీకి సంబంధించి ఒక కీలక సభ్యునిగా లేదంటే ప్రస్తుతానికి కన్వీనర్ కన్వీనర్గాను రాష్ట్ర అధ్యక్షుడుగాను నియమించే అవకాశం ఉంది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఇక్కడ తెలంగాణ సమాజం కొట్లాడుతూ ఉంటే దీనికి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడిపినటువంటి వాడు ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ సమాజం కొట్లాడుతూ ఉంటే సుప్రీంకోర్టులో కేసు వేసిన వాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మరి ఇట్లాంటి వ్యక్తిని కేసీఆర్ అంత దగ్గరికి తీయడానికి గల కారణం ఏంటి అనేది కూడా తెలంగాణలోని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించి ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇకపై ఉద్యమ పార్టీ కాదు ఇది రాజ ఫక్తూ రాజకీయ పార్టీ అనే ఒక ప్రకటన చేశాడు ఇక టా దాంతోపాటు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని ఒక దేశ రాజకీయాలకు సంబంధించిన పార్టీ అని ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాడు ఇట్లా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రువులు ఉండరన్నట్టు ఎవరినైనా యాక్సెస్ చేసుకోవడం ఎవరినైనా ఆ పార్టీలోకి తీసుకోవడం అది సర్వసాధారణంగా జరిగే విషయమే కానీ తెలంగాణకు సంబంధించి ఉండవల్లికి అరుణ్ కుమార్ ఇంత ద్రోహపూరితమైన పాత్రను పోషించినటువంటి ఉండవల్లిని కేసీఆర్ ఎందుకు దగ్గరికి రాణిస్తున్నాడు అనేది ఒక చర్చగా కొనసాగుతుంది అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ బీజేపీకి చాలా అపోజ్ చేస్తాడు బీజేపీకే కాదు ఆ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి సంబంధించిన అన్ని వింగ్స్ని ఆయన అపోజ్ చేస్తాడు కేసీఆర్ కూడా బీజేపీని అపోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఒక భావాజాలం వీళ్ళిద్దరికీ ఉన్నది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి అంటే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి చర్చలు అనేది ఒక చర్చగా నడుస్తూ ఉంది ఇక మరొక విజయ్ తలపతి విజయ్ ఈయన తమిళనాడుకు సంబంధించిన యాక్టర్ ఈ ఈయన కూడా ఇటీవల కేసీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు ఆ కలిసినటువంటి సందర్భంలో దేశ రాజకీయాలకు సంబంధించిన చర్చ ఎక్కువగా వచ్చింది వీళ్ళిద్దరు కలిసి దేశ రాజకీయాల్లో రా రాజకీయాలకు సంబంధించిన చర్చలు చేశారు ఇక దీంతో పాటుగా విజయ్ కూడా బీజేపీని అపోజ్ చేశాడు మొన్న జరిగి అంటే గతంలో జరిగినటువంటి ఆ రాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా పెరిగినటువంటి పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఓటు వేయడానికి విజయ్ పోలింగ్ బూత్కి సైకిల్ మీద వెళ్ళాడు ఇదంతా రాజకీయ స్టంటు అని కూడా అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి ఇట్లా బీజేపీకి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న విజయ్ని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ని బీజే ఇక కేటీఆర్ని అంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తుడు బీజేపీకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ను కూడా ఆ పార్టీలో కీలక సభ్యునిగా నియమించే అవకాశం ఉంది కర్ణాటకకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడుగానో బాధ్యుడుగానో కన్వీనర్గానో కోఆర్డినేటర్గాను ప్రకాష్ రాజుని నియమించే అవకాశం ఉందని చర్చలు వార్తలు వస్తున్నాయి చాలా రోజుల నుంచి ప్రకాష్ రాజ్కి కేసీఆర్కి క్లోజ్ అసోసియేషన్ నడుస్తూ ఉంది ఒక దశలో టీఆర్ఎస్ పార్టీ నియమించబడే అంటే వాళ్ళు అనౌన్స్ చేయబడే రాజ్యసభ సభ్యునిగా ప్రకాష్ రాజ్కి అవకాశం ఇస్తారని చివరి నిమిషం వరకు అనుకున్నారు కానీ దానికోసమే ప్రకాష్ రాజ్తోని గంటల తరబడి చర్చలు చేస్తున్నాడు అనే ప్రచారం జరిగింది కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను మనం అబ్జర్వ్ చేస్తే ప్రకాష్ రాజు కేసీఆర్ ప్రగతి భవన్లో మాట్లాడుకున్నది ఈ బీఆర్ఎస్కి సంబంధించిన విషయమే అని మనకు అర్థమవుతూ ఉంది సో వీళ్ళ నలుగురిని వీళ్ళ నలుగురితో పాటు కేసీఆర్ ఒక ఈ నలుగురితో పాటు కేసీఆర్ కీలకంగా ఈ పార్టీలో ఎట్లా జాతీయ అధ్యక్షుడుగా ఉంటాడు దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఈ పార్టీలో ఉండే అవకాశం ఉంది దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ పార్టీలో ఉండే అవకాశం ఉంది ఇక వీళ్ళతో పాటు వివిధ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలను కానీ ఇప్పుడు ఇప్పటి వరకు మనం అనుకున్నట్టు చర్చ చేసినట్టు మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు సామాజిక కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళందరినీ తన పార్టీలోకి తీసుకొద్దామని అనుకుంటున్నాడు ఇక దాంతోపాటుగా సినీ గ్లామర్ ఆడైతే తన పార్టీకి బెనిఫిట్ బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది అని కేసీఆర్ భావిస్తున్నాడు ఇదిని చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి టెండెన్సే బీజేపీలో చాలామంది సినీ సినీ తారలు హీరోస్ కానీ అంటే యాక్టర్స్ కానీ యాక్ట్రెస్ కానీ వాళ్ళందరూ చేరారు గతంలో దాంతోపాటు వివిధ పార్టీలలో ఇటు బీజేపీలో కాంగ్రెస్లో ఇట్లాంటి టెండెన్స్ ఉంది టీడీపీలో కూడా ఇట్లాంటి పద్ధతి ఉంది ఇట్లా టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇట్లాంటి పద్ధతి ఉండాలి ఉంటే బాగుంటుందని ఆ పార్టీకి సంబంధించిన నేత కేసీఆర్ భావిస్తున్నారు మరి ఆయనతో కలిసి వచ్చేటువంటి నాయకులు ఎవరెవరు ఉన్నారో ఏందో అనేది చర్చించాలి